రీసెంట్గా మనందరికీ కూడా వార్త అయితే ఒక వార్త చక్కెలు పడుతుంది. అది వైసీపీ కార్యకర్తలకి అలాగే వైసీపీ నాయకులకు సంబంధించి ఇది బిగ్ షాక్ అని చెప్పాలి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు అందరూ అనుకునే వార్త ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ విలీనం చేయబోతున్నట్లు అంటే వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో దీనికి సంబంధించి వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులను అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ని వీడి ఆయన బయటకు వచ్చారు తప్ప కాంగ్రెస్ పార్టీలో కలపాలని పార్టీ పెట్టలేదు. ఆయన సొంతంగా పోరాడి పార్టీని నడిపించి పార్టీ ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. అయితే ఇప్పుడు పార్టీ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా గడ్డుగాలను ఉన్న పరిస్థితుల్లో కూడా పార్టీని నిలబెట్టగల సత్తా ఆయనలో ఉంది. ఆయన ఒక్కడే సింగిల్గా వెళ్తారు తప్ప పార్టీని విలీనం చేసే పరిస్థితి అయితే ఉండదని అయితే వైసీపీకి సంబంధించిన నాయకులకు చెప్తున్నారు. అయితే దీన్ని ఎంతవరకు ఏం జరుగుతుంది అనేది అయితే మనందరం కూడా వేచి చూడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంత సాధారణంగా పార్టీని అయితే కలిపే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే ఆయన పార్టీ ఎలా ఉన్నా ఆయన దగ్గర ఆర్థికంగా డబ్బు ఉంది, బలమైన వ్యక్తి అందరికీ మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో పార్టీ అయితే చాలా వరకు డ్యామేజ్ అయింది. ఎందుకంటే అభివృద్ధి విషయంలో వెనకడుగేశాడు. పథకాలు మాత్రమే ఇస్తే ప్రజలు నమ్ముతారు, ప్రజలు ముందుకు నడిపిస్తారు అనుకోవడం అది చాలా దుర్భాగ్యమైన పరిస్థితి. ఎందుకంటే ఎక్కువ శాతం అవినీతి అయితే జరిగింది. అవినీతి జరిగింది అని ఇప్పుడు కూడా వాళ్ళు కూడా బయట పెడుతున్నారు. అవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఈ ప్రతి చోట కూడా కార్యాలయాలు అంటూ ఆయన స్టార్ట్ చేశారు. కానీ కార్యాలయాలు ఆయన ప్యాలెస్లు అని చెప్పి వీళ్ళు ఎదురు బదురు ఇంకా మనం చూస్తున్నాం నిద్ర వేసుకోవడం సరిపోతుంది. మరి ఈ పాలన ఇప్పుడు ఎలా సాగుతుంది ఏంటి అనేది అయితే మనం 100 రోజుల పాలన తర్వాత మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే 100 రోజుల పాలనలో ప్రజలు ఎక్కువ కోరుకున్నారు, ఏం చేశారు, ఏం ఎలా నడిచింది అనేది అయితే ఆ రోజు అర్థమవుతుంది కాబట్టి.